మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి కొత్త సంవత్సరంలో అదేవిధంగా మనకి ఒక్కొక్క గ్రహము కదలిక వల్ల ముఖ్యంగా చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే కొత్త సంవత్సరానికి మనం చూసుకునేది ఏంటంటే పర్టికులర్గా ఈ రెండు వేల ఇరవై మూడులోకి ఇక్కడ గ్రహాలు మేజర్గా ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడే మారుతున్నాయి అదేవిధంగా అందులో శని గురువు రాహువు కేతువు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నాయి మీ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు ఏ మార్గంలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే మీకు ధన ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఏ దేవతార్చన చేసుకోవాలి ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు గృహ యోగాలు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కానివ్వండి సంతానం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఫలితాల్లో తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు కలగాలని ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటూ అసలు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం ఇక్కడ గురువు ముఖ్యంగా జీవకారుకునైనటువంటి గురువు యొక్క స్థితి కనుక గమనించినట్లయితే గురువు ఇక్కడ మనకి మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు మనకి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడో తేదీ నుంచి మేషంలోకి సంచరిస్తాడు అంటే మేషంలోకి మారున్నాడు అదేవిధంగా అనేటువంటి శని భగవానుడు చూసుకున్నట్లయితే గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీ నుంచి అంటే జనవరి ఎనిమిదో తేదీ నుంచి కుమ్మంలో ఉన్నటువంటి శని భగవానుడు మనకి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుమ్మంలోకి మారుతున్నాడు అంటే యాక్చువల్గా కుమ్మంలో ఉన్న శని వెనక్కి వెళ్ళాడు మకరంలోకి వెళ్ళాడు వక్రించుకుంటూ మరలా కుమ్మంలోకి ప్రవేశిస్తున్నాడు అదేవిధంగా రాహుకేతువులు గనక గమనించుకున్నట్లయితే రాహువు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి రాహు మేషన్ నుంచి మేనంలోకి కేతువు తుల నుంచి కన్యలోకి మారుతున్నారు ఇవి మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం వీటితో పాటు ప్రతీ నెల రవిగ్రహం మారుతూ ఉంటుంది ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారుతూ ఉంటాడు ప్రతి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో శుక్రుడు బుధుడు మారుతూ ఉంటారు అదేవిధంగా కుజుడు ప్రతి నలభై ఐదు రోజులకి ఈ రకంగా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్ని ఆధారంగా తీసుకొని చెప్తూ ఉంటాం కాబట్టి ఇందులో మరలా ఇవి వక్రగతి కూడా జరుగుతుంది ఈ యొక్క సంవత్సర ఫలితాల్లో ఏమిటో వక్రగతి ఎప్పుడు జరుగుతుంది అంటే నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి గురువు వక్రిస్తున్నాడు అంటే మనకి మేషన్లో ఉన్న గురువు మేనం వైపు వెనక్కి వెళ్ళడము అదేవిధంగా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి వక్రగతి అంటే మరోసారి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఈ ఒక్కొక్క రాశిలో కనీసం మూడుసార్లు వక్రిస్తుంటాడు ఆ రకంగా శనివక్రగతి కుమ్మం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది ఈ యొక్క గ్రహస్థితుల్ని ఈ గతుల్ని గమనించుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేజర్గా ఈ నాలుగు గ్రహాలు గురువు శని రాహుకేతువుల యొక్క స్థితి మార్పు వక్రగతి వీటి మూలంగా కలిగే ఫలితాలు ఏమిటి కర్కాటక రాశి వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనము గురువు యొక్క స్థితిని కనుక తీసుకున్నట్లయితే గురువు ఈ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు మీనరాశిలో ఉండి దాని తర్వాత మేషంలోకి మారుతున్నాడు సో కర్కాటకం వారికి గురుబలం ఉంటుంది అయితే ఇరవై రెండు ఏప్రిల్ వరకు ఏ పని చేయాలన్నా సరే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నటువంటి మీకు కొంచెం మారినప్పుడు మాత్రం కొంత శ్రమిస్తూ ఉంటాడు ఇక్కడ కాకపోతే శ్రమ శారీరకంగా ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్గా మాత్రం గ్రోత్ మీకు మేషంలో సంచరించినప్పుడే జరుగుతుంది ఎందుకంటే గురువు యొక్క దృష్టి ప్రధానంగా మీకు ఇక్కడ మేషంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే మేషంలో ఉంటాడో సింహం వైపు చూస్తాడో అంటే ధనస్థానం మీద చూస్తాడు అతని దృష్టి ధనభావం మీద ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో మీకు కర్కాటకం వారికి ఫినాన్షియల్గా గ్రోత్ బాగా పెరుగుతుంది అది ఎప్పటివరకు ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్క సమయం వరకు ఒక్కొక్క ప్లానెట్ ఇచ్చే రిజల్ట్ వల్ల ఉంటూ ఉంటుంది అది ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు గురువు అక్కడ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటాడు సో నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు వక్రించకుండా అక్కడే ఉండి ఆ సమయం నుంచి వక్రీస్తాడు అంటే మీరు ఫైనాన్షియల్ గ్రోత్ మనకు చూడండి అంటూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటే ఆ సమయం బాగా వస్తాయి ఆ సమయంలో మీరు ఏం చేయాలి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ గ్రోతే కాకుండా కుటుంబాభివృద్ధి కుటుంబ యొక్క సహకారము మన మాటకు ఒక మంచి వాల్యూ రావడం ఇటువంటివన్నీ కూడా కర్కాటకం వారికి గురువు యొక్క సంచారం అక్కడ ఇస్తుంది మరి వక్రించినప్పుడు ఏంటంటే రిజల్ట్ అని చెప్పి చూసుకున్నట్లయితే వక్రించకము అంటే రాశిలోకి రాకముందు వక్రించిన తర్వాత వచ్చే రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలోకి రాకముందేమో అంటే మేషంలోకి ఇరవై రెండు తేదీ ఏప్రిల్లోకి రాకముందేమో సంతాన యోగాన్ని రాజకీయ యోగాన్ని ఇస్తే ఎప్పుడైతే మనకి మేషంలోకి అడుగు పెట్టాడు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ధనయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ వక్రించినప్పుడు కూడా సేమ్ యాజ్టీజ్గా మీకు మరలా సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు రాజకీయంగా మీరు కాంపిటీషన్లో ఉన్నటువంటి వారికి మీరు ముందంజలో ఉండడం ఇటువంటి ఫలితాలు ఇస్తారు వక్రించినప్పుడు మరలా అదేవిధంగా మరొక మేజర్ ప్లానెట్ అయినటువంటి శని యొక్క స్థితిని గమనిద్దాం ఇప్పుడు మనం ప్రస్తుతం వీరికి శని వచ్చి మళ్ళీ ముందు వెనక్కి వెళ్ళింది చెప్పాలంటే శని భగవానుడు ఈ కర్కాటకం వారికి శని ఎప్పటి నుంచి వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎనిమిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి అంటే ఈ సంవత్సరం ఎనిమిదవ తేదీ నుంచి రాబోతుంది రెండు వేల ఇరవై మూడులో అయితే ఈ అష్టమ శని వచ్చినప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తానండి మీకు వాడి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే అది వెళ్ళినాడు శని కావచ్చు అష్టమ శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు ఇక్కడ తీసుకోవాల్సిన మేజర్గా తీసుకోవాల్సిన ఇదేమిటంటే ఏ పని లేట్ చేయకండి పోస్ట్ పని చేయకండి పగటిపూట అసలు నిద్రపోకండి మీ కిందన పని చేసేవారికి కార్మికులకి కర్షకులకి మీకు తోచినంత సహాయం వారికి చేయండి ప్రధానంగా ఏంటంటే ఆదివారాలు స్త్రీ తైల మాంసాన్ని త్వజత అంటూ ఉంటారంటే స్త్రీని మాంసము మధువు అదేవిధంగా తలకు నూనె రాసుకోవడం చేయకండి ఆదివారాలు శనివారాలు తైలాభిషేకం శని భగవానుడికి చేయడము మనం కూడా ఒంటికి నూనె రాసుకొని చక్కగా స్నానం చేయడము చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఈ ప్రధానంగా ఎప్పుడైతే అష్టమశి సంచరీస్తుంటుందో కర్కాటక రాసి వారికి ఇక్కడ కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఏమిటది ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి అది ఎలాగో చెప్తాను మీకు మీకు వాస్తుదోషం ఉంది ఏదో ఒకటి తీసేసుకున్న తర్వాత చూసుకుందానుకుంటారు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది ఏదైనా లిటికేషన్లో ఉందా లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉందా అనేటువంటిది పత్రాలు సరిగా చూసుకోకుండా తీసుకోవడం ఇది ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు చేసే మిస్టేక్స్ ఒక్కొక్కసారి కొంతమంది ఏదైనా ఒక బిజినెస్ పెట్టేటప్పుడు అక్కడ రెంటల్స్ ఎక్కువ హైలో ఉన్న రెంటల్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా ఉండేటువంటి కండిషన్ని ఫైనాన్షియల్ ఫ్లోని దాన్ని సరిగ్గా అంచనా వేయకుండా ఇక్కడ దెబ్బకు పడుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాలుగో స్థానంలో కేతువు సంచరిస్తూ వన్ ఫైవ్ నైన్లో శని యొక్క ఆస్పెక్ట్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది అసర్ట్స్ రెంటల్స్తో పాటు ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి ఇక్కడ శని యొక్క సంచారం అష్టమంలో అష్టమ శని జరుగుతుంది కాబట్టి రైట్ అంటే ఏదైనా ఒక కోర్స్ చేయబోతున్నాము అది మనకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది దీన్ని ఎంతవరకు మనం ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి వక్రించినప్పుడు ఇచ్చే రిజల్ట్స్లో మాత్రం కొంతవరకు పార్ట్నర్స్ విషయంలోని ఎప్పటి నుంచి వక్రీస్తున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే శని భగవానుడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి వక్రిస్తున్నాడు అక్కడ వివాహ విషయము పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అయితే ఈ కర్కాటకం వారికి ధనయోగం ఉందని చెప్పాము మనం గురువు వల్ల నాలుగో నెలల నుంచి రాహుకేతులు మారుతుంటారు ఈ రాహుకేతులు మార్పు వల్ల ఇచ్చారు రిజల్ట్స్ ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుకేతువులు ముప్పై ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై మూడు నుంచి వక్రిస్తున్నాడు అదే అంటే వెనక్కి రా రాసి మారుతున్నాడు చెప్పాలంటే అంటే అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచరిస్తూ ఉంటాయి మీరు కనుక ఈ సంవత్సరంలో గ్రహాల మార్పుని యొక్క సంఖ్యను కనుక మీరు గమనించినట్లయితే అన్నీ కూడా ఫోర్ నెంబర్గానే జరుగుతుంది మీరు గమనించండి అది ఎలాగా అంటే మీకు ఫోరు ఎయిట్లోనే ఉంటుంది గురువు ఇరవై రెండో తేదీ ఫోర్ అవుతుంది టూ ప్లస్ టూ అదే గురువు మరలా వక్రించడం నాలుగో తేదీ ఫోర్ అవుతుంది అదేవిధంగా రాహుకేతువులు ఇద్దరు కూడా మారేటువంటిది ముప్పై ఒకటో తేదీ ఫోర్ అవుతుంది అదేవిధంగా శని భగవానుడు రాసి మారడం అనేటువంటిది ఎయిట్ మారుతున్నాడు అంటే ఏమిటి ఆల్మోస్ట్ గురువు రాహువు కేతువు ఎంటర్ అవడము వక్రించడము ఇవన్నీ నాలుగును సూచిస్తున్నాయి అంటే నాలుగును సూచిస్తున్నాయి అంటే నాలుగు అనేటువంటిది రాహు యొక్క సంఖ్య పెను మార్పులు ఆన్లైన్లో ఒక రకమైనటువంటి విప్లవం కూడా రానుందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ రాహుకేతువుల యొక్క మార్పు వల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కేతు ఎప్పుడైతే మారుతూ ఉంటాడో మనకి ముప్పై ఒకటో తేదీ పదోనర రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ నుంచి చాలా వరకు మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ ఫ్రీ అవ్వడం జరుగుతూ ఉంటున్నాయి కాకపోతే ఈ కేతువు యొక్క మార్పు జరగడం మూలంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే సంతకం పెట్టేటప్పుడు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే మేనంలోకి రాహు అంటే తొమ్మిదో స్థానంలోకి రాహు సంచరిస్తుంటాడు కాబట్టి ఎవరికైనా మీ యొక్క పర్సనల్ చాట్లో కనుక పితృదోషాలు ఉన్నవారు కాస్త దుర్గానామాన్ని చేసుకోవడం చేస్తూ ఉండాలి కాకపోతే ఆ తొమ్మిదవ స్థానంలో రాహు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే ఉన్నత విద్యల కోసం విదేశాలకి వెళ్ళేటువంటి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ దీంతోపాటు మీరు కాస్త మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్లో దుర్గా ఆలయాలకు వెళ్ళడం దుర్గా క్షేత్రాలకు వెళ్ళడం చేస్తూ ఉండండి ముఖ్యంగా కర్కాటకం వారికి వారి లైఫ్లో ఉదయాన్నే నిద్రలేచి గనక కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి నిత్యము శుభం జరుగుతుంది ఎందుకంటే శాస్త్రాల్లో ఒక్కొక్క దేవత ఆరాధనకి ఒక్కొక్క విషయం చెప్పారు ఒక్కొక్కరికి జపం అన్నారు స్తోత్రపఠనం అన్నారు అలంకరణ అన్నారు హోమప్రియులు అన్నారు కానీ ఈ కుమారస్వామి విషయంలో ఏంటంటే కేవలం దర్శనం మాత్రమైనా శుభం జరుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడినటువంటిది కాబట్టి కర్కాటక రాశి వారు అందరూ కూడా ఉదయాన్నే లేవగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో నిద్ర లేవండి ప్రతిరోజు కూడా మంగళములు జరుగుతాయి మనం ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకున్నాము అయితే గోచార ఫలితాలే మెయిన్గా చూసుకోవాలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాం అయితే ఈ సంవత్సరంలో మీ యొక్క జన్మజాతకంలో మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉంటుందో అంతర్దశలు ఏవైతే ఉంటాయో అంటే మహాదశ భుక్తి అంతర్దశ అని ఉంటుంది అవి మీ పర్సనల్ చాట్లు ఎలా ఉన్నాయనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే అసలు అది ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకొని సమయం కూడా ప్రధానంగా తీసుకొని సమయాన్ని బట్టి మీరు జన్మించిన ఇప్పుడు ఉన్నటువంటి లగ్నము మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది లగ్నం నుంచి దాని కారణం చేత మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏ యోగం కనెక్ట్ అవుతుంది ఎలా కనెక్ట్ అవుతుంది అది మీకు నడుస్తున్నటువంటి మహాదశాభుక్తి వల్ల వస్తుంది ఆ యోగానికి ఇప్పుడున్నటువంటి గోచార గ్రహం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి దానికి ధనాధిపతి మీకు ఎవరైతే ధనాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటారో గ్రహం గురుగ్రహం ఉంటుంది ఉదాహరణకి గురువు అన్ని లగ్నాల వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటాడు ఫేవరబుల్ లగ్నాలకి ఇంకా ఎక్కువగా అన్ఫేవరబుల్ లగ్నానికి ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంటుంది ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది రాహు విదేశాలకు వెళ్ళాలి ఎలా కనెక్ట్ అవుతున్నాడు కేతు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష సంబంధించిన వాటికి వెళ్తున్నాం ఎలా కనెక్ట్ అవుతున్నాడు శని భగవానుడు కర్మ మనం ఎంతసేపు వెళ్ళినాడు శనియనో లేకపోతే అర్ధాష్టమి శనో భయపడుతూ ఉంటాం అలా కాదు కర్మకారకుడు మెయిన్గా అతను అతను ఎంతవరకు మీ మహాదశ అంతర్దశలు కనెక్ట్ అవుతున్నాడు అనేటువంటిది ముఖ్యంగా మీ జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా బయట ఉన్న పరిస్థితులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటాయో బయట ఉన్న పరిస్థితులు కనుక మనకు అనుకూలిస్తే మన ప్రయత్నం ఇంకా సునాయాసంగా ఎలా జరుగుతుందో అదే రకంగా మన జన్మజాతకంలో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జాతకంలో గ్రహాల యొక్క స్థితి ఏ మహాదశ అంతర్దశలకి ఏ ఎటువంటి గోచారం కనెక్ట్ అయిందని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే శ్రమ ధనము అదేవిధంగా ఈ రెండు కనుక సరైనటువంటి సమయంలో కనుక మనం యూజ్ చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని ఈ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని సాగిస్తారని చెప్పి కోరుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ